పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 226 అడవి భూమిలో రైతులకు ఫారెస్ట్ అధికారులకు గత 4 రోజుల నుండి తీవ్రమైన వాగ్వివాదం జరుగుతుంది. ఈ సందర్భంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామస్తులు అక్రమంగా పొలంలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారం రాగానే తమ సిబ్బందితో వెళ్లి చూడగా పొలం దున్నుతున్న రైతులను అడ్డుకోవడంతో రైతులు తమపై దాడి చేశారని ఆరోపించారు. ఈ సర్వే నెంబర్ కోర్టులో ఉందని, ఎవరూ ప్రవేశించకూడదని, అయినా రైతులు దౌర్జన్యంగా ప్రవేశించారని వారు తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. మొత్తం 18 ఎకరాలకు సంబంధించి 25 మంది గ్రామస్తులు దౌర్జన్యంగా దాడికి దిగినట్లు తెలియజేశారు. చింతలపూడి సెక్షన్ లో ఏర్పాలెం బీట్ నందు ఏర్పాలెం ఫారెస్ట్ బ్లాక్ 180 ఏకర్స్ ప్రజెంట్ స్టేటస్ కోలో ఉన్నది. అది కోర్టు పరిధిలో ఉంది. అనగా మేము కానీ ఆ కన్సెంట్ పిటిషనర్లు కూడా ఎవరు కూడా సైట్లోకి వెళ్ళకూడదు. అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన వారంతా చుట్టుపక్కల విలేజర్స్ అందరూ కూడా ఈరోజు తాటతో దున్నడం ప్రారంభించారు. దాన్ని మేము ఆపడానికి వెళ్ళగా మాపై దాడి చేయడం జరిగింది. సదర్ విషయంపై మేము టీనాసాపురం ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అంటే గత కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న పోరాటంలో ఉంది. 95 నుంచి కూడా ప్రజెంట్ కోర్టులో నడుస్తుంది. అంటే వాళ్ళు మా దగ్గర పట్టాలు ఉన్నాయి, పసుపులు ఉన్నాయి. పట్టాలు అనేది ఎంఆర్ఓ టీనాసాపురం వారు ఏ విధమైన పట్టాలు లేవని కోర్టుకి కూడా విన్నవించడం జరిగింది. సదర్ 226 ఆర్ఎస్ నెంబర్ నుంచి మళ్ళీ ప్రజెంట్ కూడా ఆర్డీఓ గారి నుంచి నిన్న పట్టాలు క్యాన్సిల్ చేయమని కూడా ఒక లెటర్ టీనాసాపురం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అది ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది. పొద్దున్న మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళని ఈ ల్యాండ్లోకి రావద్దని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మాపై దౌర్జన్యం చేసి పట్టాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ పట్టాలు ఏమైనా ఆ ల్యాండ్కి లేవు. అది సదర్ ఫారెస్ట్ బ్యాంక్. ఎంతమంది 25 మంది దాకా వచ్చారండి సుమారు.